ఏంటి? పిచ్చిది సార్. అక్బర్ కాదు బీర్బల్. బావా కంగారు పడకో, ఇసే తప్పకుండా ఉద్యోగం వచ్చేస్తుంది. రెండేళ్లుగా ఇదే మాట చెప్తున్నా. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నేను చదివిన బిఏనే నాకన్నా ముందు 16 లక్షలు మంచి చదివారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో కూడా ఆర్డర్ ప్రకారమే కాల్ లెటర్ పంపిస్తారు. అర్థమైందా? బాబా డబ్బులు కిబ్బులు ఇచ్చి కాల్ లెటర్ తప్పించుకోవచ్చు కదా. అప్పుడు డబ్బులు ఏనాడు పరిస్థితి? ఆడికి నాలుగు అత్త కూతురుండి ప్రేమ కోసం ఎగ్జామ్స్ రాస్తూ జాబ్ కోసం ఎదురు చూస్తుంటే, ఇదిగా నీకంత తొందరగా ఉంటే నీ బాబు చూసిన సంబంధం చేసుకో. ఇలా ఎవడో లైఫ్ లో పైకి రావడానికి ఎగ్జామ్స్ రాస్తాడు, నేను నీకోసం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తానే. పోనీ ఏదైనా వ్యాపారం చేసి సంపాదిద్దామంటే నీ బాబు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అయినా పర్వాలేదు, ఈసారి తప్పకుండా జాబ్ వస్తుంది, మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. జరుగుతుంది, జరిగేది, జరుగుండేది లాంటి భూత భవిష్యత్ కాలపు మాటల మీద నాకు నమ్మకం లేదు. వాట్ ఈజ్ వర్తమానం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. వన్స్ టైం అంటే 1978 లో ఎస్ఎస్ఎల్సీ లో నేనే స్టేట్ ఫస్ట్. గవర్నమెంట్ లో జాబ్ చేద్దామనుకున్నా కుదరలా, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నాకన్నా మార్కులు తక్కువ వచ్చిన ఎదవలు కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు అయిపోయారు. కనీసం ఇదే నా గవర్నమెంట్ జాబ్ చేస్తే చూసి చచ్చిపోదాం అనుకుంటే ఇది ఇంటర్మీడియట్ తప్పి ఇంట్లో తింటూ కూర్చుంది. తినం ఇకపోతే మిగిలిన నువ్వు ఒక్కడివి. పాపం ఆ బియ్య పట్టా పట్టుకుని ఎక్కేమట్టు దిగేయమట్టు, ఎక్కేమట్టు దిగేయమట్టు. ఇష్టపడ్డ దానికోసం పాపం బాగానే కష్టపడుతున్నావు, కానీ గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ లేదు. ఒరే నా కోరిక ఒకటేరా, నాకు కాబోయేళ్ళు రూపాయి సంపాదించా, గవర్నమెంట్ జాబ్ చేసే సంపాదించాలంతే. ఇగో ఈ చేతితో గవర్నమెంట్ ఆడబట్రా, ఆ చేతితో దాన్ని పట్టుకెళ్ళిపో. అది ఎలా చేయమయ్యా? కుడి చేతిలో గవర్నమెంట్ ఆర్డర్ ఉందిగా. నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది మాయా. ఈ హ్యాండ్ తో కాదు, లెఫ్ట్ హ్యాండ్ తో అపాయింట్మెంట్ లెటర్ తెస్తా, రైట్ హ్యాండ్ తో జంప్. అల్లుడు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. సారీ మాయా, కానీ నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది మాయా. ఇక్కడ అయ్యో మీ మామ గవర్నమెంట్ ఉద్యోగస్తుని పిల్లనెత్తన్నాడు, అది ఏ కలెక్టర్ ఉద్యోగస్తుని నా పిల్లనిస్తాను అన్నాడు అనుకో. నువ్వు ఎప్పుడు కలెక్టర్ చదివి ఎప్పుడు ఐకేఎస్ పాస్ అయ్యి? రే ఇది ఐకేఎస్ కాదు ఐఏఎస్. ఇప్పుడు ఎలా మార్చారా? తగా రాజు ఇదిగోండి చెల్లరా. రే అది సిల్లీ సిగ్నెడ్ గారు తెచ్చావా? తెచ్చాం తెచ్చాం. రే మన పండు కొడుకుడు పోయిరా. మాకు తెలుసులే. పోయిరా నువ్వు మూయిరా. నువ్వు తీరా. నెక్స్ట్ మంత్ లోన్ శాంక్షన్ అయిపోద్దిరా. ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాననుకో సెటిల్. అవునులే నీకు మెత్తనే రెడీగా ఉన్నాయి కదా. రై ఇడు ఇప్పుడు ఎందుకు కొట్టాడు తెలుసా? అవునులే నీకు తెలిసినా కూడా తెలియదునే కదా అంటావు. చూసుకొని పడుకోరా. అరే చంద్రం టైం బాగుంటే ఈ సంవత్సరం నాకు కూడా గవర్నమెంట్ జాబ్ ఓకే అయిపోతురా. మరి నేను నాకు పాస్పోర్ట్ వస్తే నేను కూడా పారిపోతా. పారిపోవటం ఎందుకురా? ఎయిర్పోర్ట్ దాకా డప్పులు కొట్టుకుంటూ డాన్స్ చేసుకుంటూ సాగనంపుతాం, విమానం ఎక్కిస్తాం, అక్కడికి వెళ్తే ఎలాగో పరిగెత్తిస్తారాచ్చింది. నీకేదైతే మీ అమ్మకి ఎవరు అసమాధానం చెప్తారు? ప్రాణం పడింది పడే తెలుసా? చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు కొట్టలేదు, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ నా కొడుకు.